మీన రాశి వారికి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో శుక్రగ్రహ సంచారం, బుధగ్రహ సంచారం, రాహు యొక్క కలయిక అనుకూలమైనటువంటి మార్పులకి కారణమవుతుంది. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విజయం మీ సొంతమైందన్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను అందుకోగలుగుతారు. మీ చేతుల మీదుగా శుభకార్యాది విషయ వ్యవహారాలను ఘనంగా పూర్తి చేయగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. వివాహం కాని వారు వివాహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం నూతన ఒప్పందాలు, ప్రయత్నాలు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విద్యని అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు. ఒక వర్గం మనల్ని ద్వేషించినప్పటికీ మరొక వర్గం యొక్క అండదండల్ని పరిపూర్ణంగా స్వీకరించగలుగుతారు. వీటి ద్వారా విజయాన్ని అందుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. వ్యాపార నిమిత్తం రుణాలను తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. కొత్త ఇన్వెస్ట్మెంట్ల కోసం సొంతంగా దాచుకున్నటువంటి ధనం చేతిలో ఉండకపోవచ్చు. ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క వ్యవహారము అన్ని ధనంతోనే ముడిపడ్డాయి అన్న నేపథ్యంలో మానసిక ఆందోళన కలిగి ఉంటారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. ఒకనొక స్థిరాస్తిని అమ్మకానికి ఉంచవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తల్లి తరపు బంధువులతోటి, తండ్రి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడకుండా సాధ్యమైనంత వరకు మీరు తీసుకునే జాగ్రత్త చర్యలు ప్రయోజనకరంగా మారతాయి. వాటి ద్వారా ప్రయోజనాలను కూడా మీరు అందుకోగలుగుతారు. నూతన శుభకార్యాది విషయ వ్యవహారాలు ముడిపడతాయి. చురుగ్గా పాల్గొనగలుగుతారు. చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా, ఘనంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సందర్భాలలో మీ వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ప్రయోజనకరంగా మారటం, వాళ్ళ యొక్క ఆనందం మీ యొక్క ఆనందంగా మీరు భావిస్తారు. కీలకమైన సందర్భాలలో వాళ్ళ యొక్క అండదండల్ని మీరు ఆశించే విధంగా మీ యొక్క ప్రణాళికలు ఉండబోతున్నాయి. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి విజయాన్ని అందుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం, ప్రత్యేకించి MBBS సీట్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి గుర్తింపు కలిగినటువంటి కాలేజీలో సీటును సంపాదించుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శనేశ్వరుడి యొక్క స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఏలినాటి శని యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉండి అనేక రకాల సమస్యలతో, చిక్కుముడులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఏదైనా శైవక్షేత్రంలో అఘోరపాష్పత హోమాన్ని ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేయించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెడలో కౌముదిని ధరించండి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది.